జీవీఎంసీ 33వ వార్డు నీలమ్మ వేపచెట్టు రోడ్లో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు. శ్రీ నీలమ్మ వేపచెట్టు అమ్మవారి ఆలయ చైర్మన్ బోరా శ్రీనివాసరెడ్డి విజయలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ వార్డులో వెంకటేశ్వర స్వామి మెట్ట నివాసులకు శాశ్వత పరిష్కారం అందించామన్నారు. అలానే బోరా శ్రీనివాస్తో పాటు మరో రెండు బృందాలుగా ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. దక్షిణ నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైసీపీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈరోజు మూడో పర్యాయం మళ్ళీ హ్యాట్రిక్ సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందువల్లంటే మొదటి 15 వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా మరి గణేష్ కుమార్ గారు ప్రతి పేదవారికి కూడా అందజేయడం జరిగింది. యువకులు కానీ పెద్దలు కానీ ప్రత్యేకంగా వారు ప్రోత్సాహం చేస్తూ పక్క వారి అకాడమీ ద్వారా కూడా ఎంతోమంది ఉపాధి అవకాశాలు కల్పిస్తే మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బాగు చేయడానికి మెడికల్ కాలేజీలు వస్తే ఇంకా ఉన్నతమైన ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు అనేక రకమైన పథకాలు పెడతాం. ఇంటికే వాలంటీర్ వెళ్ళి వితంతువులు కానీ వికలాంగులు కానీ అనేక పెన్షన్లు ఇంటికే అందజేయాలి. ఆయన చేసిన 99% పూర్తి చేసిన ఈ పథకాల వల్ల ప్రతి పేద ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి ఏం చేద్దాం. ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ అది కాదు, ప్రజలు చీ కొడతా ఉన్నారన్నమాట. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యంగా విశాఖపట్నం దక్షిణ అధివర్గం ఏమో మత్స్యకారులు అంట, మత్స్యకారులకి ఒక టికెట్ ఇవ్వడం ఏ పార్టీకైనా ఆనవాయితీకి వస్తాం అన్నమాట. అలాంటిది ఈరోజు ఏమో మత్స్యకారులు కాకుండా ఎక్కడో విజయవాడ నుంచి మత్స్యకారు అందరినీ కూడా వన్ సైడ్ ఈరోజు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారన్నమాట. సో ఈరోజు వాళ్ళు అనుకున్నారు ఈ మూడు పార్టీలు కలిస్తే పార్టీ అని ముస్లిమ్స్ 100%కి 90% ఈరోజు ఓటు వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్వతహాగా ఇంటికి వస్తూ ఉన్నారన్నమాట. మహిళలు బుర్కాలు వేసుకుని వస్తూ ఉన్నారన్నమాట. క్రిస్టియానిటీ మాస్టర్స్ అందరూ కూడా ఆల్ చర్చెస్ అక్కడ ఉండే ఏదైతే అక్కడ మూడు టీంలు వచ్చేస్తా ఉన్నాయి. అలాగనే ప్రతి వార్డులో కూడా 4-5 టీంలు 3 టీంలు ముస్లిమ్స్ ముఖ్యంగా ఏదైతే సెక్యులరిజం కాపాడగలిగే ఏకైక పార్టీ